మొట్టమొదటిగా మీకు గుర్తింపు వచ్చింది అంటే రాజన్న సినిమా? రాజన్న, రాజన్న నాకు ఎందుకంటే 1987లోనే సత్యమూర్తి గారు నాకు కెమెరా ముందు నిలబెట్టారు చైతన్య అని ఒక సినిమాలో. ఓకే, 87 దేవి శ్రీప్రసాద్ గారు ఫాదరు, వాళ్ళు నాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ తోడళ్ళు గారు మురళీమోహన్ రావు అడప, మురళీమోహన్ రావు గారు నాతో వర్క్ చేసేవాడు ఆయన. ఓకే, ఆ విధంగా నేను మద్రాసు వెళ్ళేవాళ్ళం. వెళ్ళినప్పుడు ఆయన ఆయన సినిమాలు ఆయన డైరెక్ట్ చేసేటువంటి 3 సినిమాలు, దాంట్లో నాకు అవకాశం ఇచ్చారు ఫస్ట్ టైము. మొట్టమొదట కెమెరా ముందు నిలబడింది సత్యమూర్తి గారి ద్వారా. ఓకే, ఆ తర్వాత నాకు ఈయన ఎప్పుడో అంటే పిల్లలు చదువులు అవి మనకు ఆ సినిమా ఫీల్డ్ మీద వ్యామోహం తట్టు తిరిగితే కనుక పిల్లలు చదువులు పాడైపోతాయి అన్న ఉద్దేశంలో నేను కొంతకాలం పక్కకు పెట్టేశాను ఇది ఆ ఫీల్డ్లో. నాటకాలు వేసేవాళ్ళం కానీ ఈ సినిమా రంగం వైపు వెళ్ళలేదు నేను. పిల్లల చదువులు మొత్తం 3 ఇంజనీర్లు చేశారు, 2 అమ్మాయిలు 1 అబ్బాయి. వాళ్ళంతా సెటిల్ అయిపోయిన తర్వాత అప్పుడు విఆర్ఎస్ తీసుకుని 2005లో బయటకు వచ్చా. ఓకే, ఎందుకంటే ఈ సీరియల్స్ ట్రై చేద్దాం సినిమాలు చూద్దాం కదా అని 2010లో విజేంద్ర ప్రసాద్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. ఓకే, ఆ తర్వాత ఇంకా తిరిగి చూసుకోలేదు. దాదాపు ఒక 80 సినిమాలు చేశాను. ఇప్పుడు ముందు సీరియల్స్తో స్టార్ట్ చేశారు, ఆ టైంలో కూడా మీకు నంది అవార్డు వచ్చింది కదా? వచ్చిందమ్మా, నాకు పుట్టింటి పోటీ అంటే ముందు సినిమాకే వచ్చింది నాకు యాక్చువల్గా. రాజన్న సినిమా, రాజన్న సినిమా 2011లో రాజన్న సినిమాకి అన్నపూర్ణ వాళ్ళది కదా అది, అన్నపూర్ణ సంస్థ నాకు మాతృ సంస్థ అమ్మా. నాగార్జున గారు కానీ లేకపోతే సుప్రియ మేడం కానీ సాయిబాబా గారు వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారు. దాంట్లో నంది అవార్డు వచ్చిన తర్వాత పుట్టింటి పొడి చేయాలని సీరియల్ తీశారు మా టీవీకి వాళ్ళు. ఓకే, దాంట్లో హీరోయిన్ ఫాదర్గా నన్ను అడిగారు ఆయన. సినిమాల్లో మంచి పేరు వచ్చింది కదా, మరి సినిమాలకే పరిమితం అవుతావా సీరియల్ చేస్తావా, నటుడికి సీరియల్ లేదు సినిమా లేదు సార్ ఏం కాదు చేస్తానని చెప్పాను. పుట్టింటి పొడి చేయడం ఆ విధంగా చాలా 400 ఎపిసోడ్లు చేశాను నేను. దానికి కూడా నంది అవార్డు వచ్చింది నాకు బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ 2013కి. ఆ విధంగా నాకు సీరియల్స్ కూడా బయట గుర్తింపు, సినిమాలకి ఎంత గుర్తింపు ఉందో సీరియల్ కూడా అంతే గుర్తింపు ఉంది నాకు. సౌందర్య గారి చేతుల మీదుగా అలానే మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నారు. తీసుకున్నానమ్మా, సౌందర్య గారి చేతుల మీదుగా అంటే నా రచనకి నాటకాల్లో ఉన్న నాటకాల్లో నేను రాసిన నాటకకి వైకుంఠపాళి అని ఆ నాటికి రాస్తే ఆ నాటికి బెంగళూరులో మేము కాంపిటీషన్స్కి వెళ్ళాం, అప్పుడు బెస్ట్ స్క్రిప్ట్ అవార్డు ఇచ్చారు నాకు. ఓకే, చిరంజీవి గారు అంటే చెన్నైలో నాటకాల పోటీలు పెట్టారమ్మా, అంటే జాతీయ నాటకాల పోటీలు. దాంట్లో సమరం అని ఒక, అది కూడా నా సొంత నాటకమే, నేను తీసుకెళ్లి సమరం వేశాను. అప్పుడు దాంట్లో నేను విలన్ క్యారెక్టర్ చేశాను. విశేషం ఏంటంటే నేను చేసిన నాటకాల్లో మ్యాక్సిమం విలన్ క్యారెక్టర్లు ఎక్కువ చేశాను. ఓకే, నాకు వచ్చిన అవార్డులో సగం అవార్డులు విలన్కే వచ్చాయి నాకు, బెస్ట్ విలన్ అవార్డులే వచ్చాయి నాకు. ఓకే, అలాగే సమరంలో విలన్ క్యారెక్టర్ చేసినప్పుడు గుత్తా రామిరెడ్డి గారని ఒకప్పుడు పెద్ద డైరెక్టర్ గారు, రామారావు గారితో కూడా సినిమాలు తీసిన ఆయన, ఆయన కండక్ట్ చేశారు. అప్పుడు నాకు ఆ బెస్ట్ విలన్ అవార్డు చిరంజీవి గారి చేతుల మీదుగా తీసుకుంటాం జరిగింది. ఆ తర్వాత అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా కూడా అవార్డు తీసుకున్నారు. ఇది రాజన్న సినిమాకి. అవును, రాజన్న సినిమాకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమితాబ్ బచ్చన్ గారిని పిలిపించారు అప్పుడు అవార్డు, నంది అవార్డు ఇవ్వడానికి. ఆయన చేతుల మీదుగా ఈ రాజన్న సినిమాకి నంది అవార్డు తీసుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఉన్న కోర్ట్ సీన్స్లో కాకుండా బయట ఉన్న సీన్స్లో ప్రతి ఒక్క దానిలో మీరు ఉన్నారు. అవునమ్మా, అంత మంచి ఇంపార్టెంట్ రోల్ మీకు ఎవరు అంటే అదే అవకాశం వచ్చిందా లేకపోతే ఎలా వచ్చిందా? లేదమ్మా, చాలామందిని చూశారు. అక్కడ కో డైరెక్టర్ బాబీ గారు ఉన్నాడు. ఓకే, అప్పుడు ఆయన చాలామందిని తీసుకొచ్చి చూపించారు డైరెక్టర్ గారికి. సరే, డైరెక్టర్ గారికి కొంతమంది నచ్చగా చేస్తే కొన్ని సీనియర్ ఆర్టిస్టుల దగ్గరకు కొంతమంది వెళ్ళారట. ఆ తర్వాత మరి ఏమనిపించిందేమో వాళ్ళు సజెషన్ చేశారు వీళ్ళు, అంటే రాజ్యంలో చేసిన వ్యక్తి ఉన్నాడు సమ్మెట గాంధీ అని, అతని ద్వారా ట్రై చేయొచ్చు కదా అని డైరెక్టర్ గారికి చూపించారు నా ఫోటో అది. ఓకే, దిల్రాజు గారు కూడా చూశారట. చూసి ఇతను ఓకే చేయండి అని చెప్పాను దిల్రాజు గారును, వేణు శ్రీరామ్ గారు. అప్పుడు బాబీ గారు నాకు ఫోన్ చేశాడు. నేను గుంటూరు నాటకం వేయటానికి వెళ్ళాను. నేను జయప్రకాష్ రెడ్డి గారు ఉన్నాడు కదా, జయప్రకాష్ ఆర్టిస్టు, ఆయన నా ఫ్రెండు. ఆయన ప్రతి సెకండ్ సండే నాటకాలు పెట్టేవాడు గుంటూరులో. ఓకే, ఆ రోజు నా నాటకం పెట్టాడు సండే పూట. నేను అక్కడికి వెళితే ఆయన ఫోన్ చేశాడు నాకు, బాబీ గారు ఎక్కడున్నారంటే గుంటూరులో నాటకం వేయటానికి వచ్చాను సార్ అంటే, ఎప్పుడు వస్తారంటే వాళ్ళు బయలుదేరి వచ్చేస్తామండి అన్న, రేపు రాగానే 10 గంటలకి రండి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మీకు మంచి వేషం ఒకటి ఉంది అనుకుంటున్నాము, మా డైరెక్టర్ గారు చూస్తా అంటున్నారు అంటేను, సార్ పొరపాటు మిస్ కానివ్వకండి, ఎప్పటినుంచో నా కోరిక ఆయనతో కలిపి ఒక సీన్ అన్న చేయాలన్న కోరిక అని చెప్తే సర్లే నెక్స్ట్ డే వచ్చిన తర్వాత నేను 10 గంటకి వెళ్ళాను ఆఫీస్కి. ఆయన తీసుకెళ్ళి వేణు శ్రీరామ్ గారికి పరిచయం చేశారు. వేణు శ్రీరామ్ గారు మంచి వేషం ఇచ్చి నాకు మంచి బ్రేక్ ఇచ్చారమ్మా, దిల్రాజు గారు కూడా. అయితే
ఆల్మోస్ట్ 20 రోజుల పైన షూట్ చేశారు పవన్ కళ్యాణ్. 20 డేస్ చేశానమ్మా, 20 డేస్. కానీ ఎందుకు మీరు ఒక్క మాట కూడా పర్సనల్గా మాట్లాడలేకపోయారు ఆయనతో? నేను మాట్లాడలేకపోయానంటే ఎందుకంటే పెద్ద ఆర్టిస్టులు వాళ్ళకు ఉన్న ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. పైగా ఆయన ఏమో పొలిటికల్ సైడ్ ఉన్నారు, అనేక రకమైన ఉంటాయి వాళ్ళకి ఒత్తిళ్ళు ఉంటాయి. మన వెళ్ళి నేను సోన్స్ అండి మా ఊరుండి నేను చేశానండి అక్కడ చేశాను నేను చెప్పుకున్నాం అనుకోండి, వాళ్ళకి వినటానికి పాపం వింటారు కానీ అయిష్టంగా వింటారు. ఏదైనా ఇష్టంగా ఆయన అడిగితే మనం చెప్పవచ్చు, కానీ లేకుండా మనంతరం మనం వెళ్ళి చెప్పడం బాగోదనేది నేను నాకు ఇష్టం ఉండదమ్మా. అదే కాదు, ఇప్పుడు చిరంజీవి గారితో చేశాను నేను, పవన్ కళ్యాణ్ గారితో చేశాను, నాగబాబు గారితో చేశాను, తర్వాత మహేష్ బాబు గారితో చేశాను, వీళ్ళందరితో చేశాను కదా, నాగార్జున గారితో, వెంకటేష్ గారితో అందరు చేశాను. నేనుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి నా గురించి చెప్పుకుని కానీ సార్ ఒక ఫోటో కావాలని అడగటం ఇంతవరకు ఎవరితో కూడా చేయలేదమ్మా. ఓకే, చేయలేదు. ఏ ఆఫీస్కి కూడా వెళ్ళి నేను నాకు వేషం ఏముండని ఎవరిని కూడా ఎప్పుడు అడగలేదు. అంతే, రాజ్యంలో కూడా పిలిచి ఇచ్చారు కేఎల్ ప్రసాద్ గారని రైటర్ ఆయన పిలిపించి విజేంద్ర ప్రసాద్ గారు పరిచయం చేశారు. ఆ విధంగా అది ఓకే అయింది. ఆ తర్వాత ఎవరైనా నన్ను పిలిస్తే వెళ్ళడం తప్పితే నేనుగా వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇంతవరకు అడగలేదు. ఏ హీరోతో కూడా ఒక ఫోటో కూడా లేదు నాకు చెప్పాలంటే. సీన్సే ఉన్నాయి మంచి మంచి. సీన్సే చేస్తున్నప్పుడు ఇంకా ఫోటోలు పెట్టుకుని ఏం చేస్తాము? వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారికి మందు తీసుకురావడానికి ఆల్మోస్ట్ 1 డే అంతా పరిగెత్తారు కదా. ఒక హాఫ్ డే వర్క్ చేశారమ్మా, అదే లింగంపల్లి ఒక హాఫ్ డే. హాఫ్ డే అంటే ఇంకెంతసేపు ఉంటుంది అనుకున్నాను, అంతా కలిపి ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్. ఓకే, కానీ హాఫ్ డే మాత్రం పరిగెత్తించారు. మాకు ఆ వినోద్ గారు డిఓపి, వినోద్ గారు నేను పరిగెత్తుండే చూసి పిలిచి గాంధీ గారు అసలు ఏమిటి మీ ఏజ్ ఎంత అన్నాడు ఆయన. ఒరిజినల్ ఏజ్ చెప్పనా సార్, సినిమా ఏజ్ చెప్పనా? 7 బదులు ఉన్నాయి అన్నాడు. 7 బదులు ఉన్నాయి సార్ అని చెప్పాను. ఈ స్టామినా ఏంటి మీకు అంత అంత అసలు ప్రొద్దు నుంచి పరిగెత్తున్నారు ఏంటంటే, నేను మార్నింగ్ వాకింగ్ బాగా చేస్తాను సార్, డైట్ కంట్రోల్ చేసి హెల్త్ జాగ్రత్తగా చూసుకుంటాను సార్ అని చెప్పాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారమ్మ వాళ్ళు. ఆ వకీల్ సాబ్ మూవీలో అది పరిగెత్తిన తర్వాత అంత పెయిన్స్ మామూలే, నైట్ తప్పదు కాళ్ళకి నొప్పులు కబుర్లు రాసుకుని మర్దం చేసుకున్నాక నిన్ను తప్పదు తప్పదు. అట్లా ఇంకా ఏ మూవీస్కి అయినా బాగా ఫిజికల్గా స్ట్రెయిన్ అయ్యారా? ఫిజికల్గా స్ట్రెయిన్ ఉంటాయేమో, ఒకటి దిక్కు చూసాను, ఒకటి దానికట్టగా తాడు కట్టి 20 సార్లు 20 అడుగులు పైకి లేపి కింద చేసి పైకి లేపి ఎక్కడ పడతానో ఎక్కడ నడుమిరుగుతోని భయం, ఇటువంటి చాలా జరిగింది సంఘటనలో. ఓకే, కానీ ధైర్యంగా చేస్తాను నేను, భయపడను. మొన్న కూడా చీరాల్లో శాసనసభ అని సినిమా చేయటానికి వెళ్ళా, మొన్న చేసి వచ్చాను. ఓకే, సరే షాపింగ్కి వెళ్దామని క్లాత్ షాప్కి వెళితే అక్కడ కూడా ఈ పిల్లలు విపరీతంగా ఈ సేల్ గర్ల్స్ వకీల్ సాబ్ అనుకుంటారు, రాజన్ అనుకుంటారు, ఫోటోలు గీటోలు బాగా బయటకు వెళ్తే విపరీతం ఫోటోలు దిగుతుంటారు. మనకు అది ఒక రకమైన సంతోషం. దానికోసమే కదా కష్టపడి కష్టపడేది, అదే గుర్తింపు. అవును, సొసైటీలో గుర్తింపు కోసమే కదా కష్టపడేది.